ఓ అర్ధరాత్రి రైలు గమ్యస్థానానికి దూసుకుపోతుంది. రైలు కిటికీకి తన తల పెట్టి ఓ వ్యక్తి నిద్రపోతున్నాడు. అకస్మాత్తుగా నిద్ర నుంచి లేచి తన సీటుపై వేలాడుతున్న గొలుసును లాగాడు. రైలు కొంత దూరం వెళ్లి ఒక్కసారిగా ఆగిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు రైల్లోని ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు కంపార్ట్మెంట్ వద్దకు పరుగులు తీశారు. నిద్రమత్తులో ఆయన చైన్ లాగి ఉంటాడు అని అనుమానించి ఆయనపై కోపంగా ఉన్నారు. అందరూ ఆ వ్యక్తిని చుట్టుముట్టి చైన్ లాగడానికి గల కారణాన్ని అడిగారు. వాళ్ళందరికీ ఆయన సమాధానం చెప్తూ, ఇక్కడ నుండి మరికొన్ని మీటర్ల దూరంలో రైలు పట్టాలు విరిగిపోయి ఉన్నాయి, పైగా రైలు వెళ్తే పెద్ద ప్రమాదం జరగవచ్చు అని నిశ్శబ్దంగా అన్నాడు. ఈ చీకటి రాత్రిలో ముందున్న రైలు పట్టాలు విరగడం గురించి మీకెలా తెలుసు? మీరేమైనా చూసారా? మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా అంటూ కోపంగా అడిగారు అక్కడున్న జనాలు. లేదు, మిమ్మల్ని అందరినీ ఎగతాళి చేసి అందరినీ డిస్టర్బ్ చేయడానికి రైలును ఆపాల్సిన అవసరం నాకు లేదు. మీరు దాన్ని తనిఖీ చేసి ఆపై నాతో మాట్లాడండి అని ఆ వ్యక్తి చాలా సున్నితంగా సమాధానం చెప్పాడు. రైల్వే సిబ్బంది రైలు దిగారు. టార్చ్ సహాయంతో రైల్వే ట్రాక్ను పరిశీలించారు. ఆగిపోయిన రైలుకు కొన్ని మీటర్ల దూరంలో రైలు పట్టాలలో పెద్ద పగుళ్లను చూసి ఆశ్చర్యపోయారు. పట్టాల పగుళ్లను దాటి రైలు వెళితే గనక ఆ చీకటి రాత్రిలో పెద్ద ప్రమాదం జరిగి భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్పష్టంగా అర్థమైంది వాళ్లకి. సరిగ్గా అంచనా వేసిన వ్యక్తి చుట్టూ అందరూ మళ్లీ గుమిగుడి ఆనందంగా, అసలు మీకెలా తెలుసు ఈ విషయం అని అడిగారు. నిద్రపోతున్నప్పుడు ట్రాక్ నుండి శబ్దం వినిపిస్తుంటే అకస్మాత్తుగా ఆ శబ్దం పెద్దగా వినిపించసాగింది. రైల్వే లైన్ పగుళ్ల కారణంగా ఇలా అవుతుంది అని గుర్తించారని చెప్పారు. ఎంతో మంది ప్రాణాలను మృత్యువు నుంచి కాపాడిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? భారతదేశం గర్వించదగ్గ అత్యుత్తమ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన జయంతినే మనమందరం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటాం. ఆయన వృత్తిరీత్యా కన్నడ రాజ్యంలో స్థిరపడ్డా మన తెలుగువారు అవ్వడం మనకి ఎంతో గర్వకారణం. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ సంఘటన గురించి మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం స్టే ట్యూన్ టు VC బ్లాగ్స్.